ప్రేమకు మనసుకి అవినాభావ సంబంధం ఉంటుంది. ప్రేమ గురించి మనసు గురించి ఒక పోయిటరీ చదివితే చాలా హాయిగా ఉంటుంది, కానీ ఒక సినిమా తీయాలంటే చాలా కష్టం. ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని ఒక సినిమాగా తీసే ప్రయత్నం చేశారు మన డైరెక్టర్ రామరాజు గారు. కంగ్రాచులేషన్స్ అండి. థాంక్యూ అండి. ఒక పోయిటిక్ వేలో ఈ సినిమాని తీశారు. ఈ సినిమా నచ్చిన వాళ్ళకి బాగా నచ్చేసింది, అండ్ ఈ సినిమాకి మిక్స్డ్ రివ్యూస్ కూడా వచ్చాయి. కానీ నచ్చిన వాళ్ళకి ఎంత బాగా నచ్చేసింది, ఎంత బాగా కనెక్ట్ అయ్యారో చెప్పడానికి ఇవాళ మనతో చాలా మంది యంగ్స్టర్స్ అండ్ ప్రముఖ సినీ డైరెక్టర్ కూడా ఉన్నారు మనతో పాటు. సో హాయ్, వెల్కమ్ టు యు ఆల్. ఒక మనసు సినిమా తీయాలని ఎప్పుడు అనిపించింది, ఎలా అనిపించింది, మీ జర్నీ ఆఫ్ ఒక మనసు ఏంటి? మల్లెలు తీరిన తర్వాత వాట్ నెక్స్ట్, ఏం చేయాలి అనుకున్న దీని ప్రాసెస్లో, అంటే ఇట్స్ స్టేట్ ఆఫ్ మైండ్. ఇది ఒక మనిషి మీద ప్రేమ చావదు, ఇంకొక మనిషి మీద ప్రేమ పుట్టదు అనే స్థితి కనుక ఒక మనిషిలోకి వస్తే ఏంటి, దట్స్ అ బేస్ ఆఫ్ ద ఎంటైర్ సోల్ ఆఫ్ ద స్క్రిప్ట్, రైట్? ఆ స్థితి నేనే ఉన్నాను, ఆ స్థితిలో నేనే ఎన్నోసార్లు ఉన్నాను, ఆ స్థితి ప్రతి మనిషి ఉంటాడు. అదేంటంటే కొందరికి ఒకరోజు ఉంటుంది అదే స్థితి, నెక్స్ట్ డే మర్చిపోవచ్చు, లేకపోతే వారం, నెల, సంవత్సరం, కొందరికి జీవితకాలం. ఒకవేళ అది జీవితకాలం అయితే కనుక సంధ్యగా మారింది, సో ఒక మనసు అయింది. ఒక జీవితకాలం గుర్తుండిపోయేలాంటి ప్రేమ నిజంగా ఈ కాలంలో ఉందంటారా? ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ అండి, ఏ కాలంలో లేదు అంటే ప్రతి కాలంలో ఉంది అంటే అరౌండ్. మరి ఈ కాలంలో అంటే ప్రేమ వాలంటైన్స్ డే ఎందుకు చేసుకుంటున్నారు? ఐ డోంట్ నో, అంటే సచ్ ఏ కమర్షియలైజ్డ్ పీపుల్, ఐ డోంట్ నో అవాట్, అంటే ది లాస్ట్ ద స్పిరిట్ ఆఫ్ వ్యాలంటైన్ బట్ సెలబ్రేటింగ్ వ్యాలంటైన్ డే. వ్యాలంటైన్ ఈజ్ సింబల్ ఆఫ్ వాట్? సాక్రిఫైసే కదా, త్యాగానికే కదా. వై వీ వాల్యూ వ్యాలంటైన్ టుడే? ఇఫ్ వ్యాలంటైన్ ఈజ్ ట్రూ, ఇఫ్ పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్ ఇట్ ట్రూ, దెన్ సంధ్య ఒక మనసు ఈజ్ ఆల్సో ట్రూ. మీకు ఏ రకంగా కనెక్ట్ అయింది ఒక మనసు సినిమా, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఒక మనసుని? ఫస్ట్లీ రామరాజ్ గారు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. చాలా రోజుల తర్వాత ఒక చక్కటి తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది మనకు. పోయట్రీ కానీ, వాళ్ళిద్దరి మధ్య ఉన్న షార్ట్స్ కానీ, వాళ్ళిద్దరి డైలాగ్స్ కానీ, అఫ్కోర్స్ అవి కొంచెం తక్కువే ఉన్నా, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని, వాళ్ళ భావాల్ని మనం పూర్తి కంప్లీట్ సాంగ్లో చూపించారు. ఆ లిరిక్స్ పరంగా వాళ్ళ మూమెంట్స్ని కానీ, ప్రేమ అనేది మనం బాధలో ఉన్నప్పుడు ఒకరు మనల్ని హత్తుకుంటే తెలిసిపోతుందని చాలా ఈజీగా అంటుంటాం మనం. సో ఈ ఇంట్రో సీన్లోనే మనకు అర్థమైపోతుంది, వాళ్ళిద్దరు మాట్లాడుకోకపోయినా బట్ స్టిల్ ఒక హగ్లోనే వాళ్ళు చెప్పాలనుకున్నవన్నీ అర్థమైపోతాయి అని అనేది ఆడియన్స్కి క్లియర్గా ఇంటిమేట్ అయిపోతుంది వాళ్ళిద్దరి మధ్య. సో అలాంటి కష్టమైనవి చాలా, ఐ మీన్ ఈజీగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేశారు. సో ఇట్స్ అన్ బ్యూటిఫుల్ మూవీ అండి, నా వరకు వచ్చినప్పుడు చాలా బాగా నచ్చింది నాకు సినిమా. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు కాంప్లిమెంట్ యూ ఫర్ ద వెరీ వండర్ఫుల్ ఫీల్ గుడ్ ఫిలిం. నాకు ఒక డౌట్ ఉంది సార్, ఒక బిగ్గెస్ట్ డౌట్. క్లైమాక్స్ లో సూర్యకు ఒక ఫోన్ వస్తుంది, సో ఫోన్ రింగ్ అయిన తర్వాత ఆ ఫోన్ లో ఏం విన్నాడు అనేది మీరు చెప్పలేదు, మీరు ఆడియన్స్ వదిలేసారు. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్, ఎందుకంటే మేము ఏదైనా ఇంటర్ప్రెట్ చేసుకోవచ్చు, అతని సమస్యలు సాల్వ్ అయిపోయాయని ఇంటర్ప్రెట్ చేసుకోవచ్చు. దాని ముందు బీచ్ సీన్ లో సంధ్య అంటుంది, ఒక నాన్న లేకపోతే నేను కూడా లేను కదా సూర్య అన్నట్టుగా ఒక డైలాగ్ ఉంది, నేను వెళ్ళిపోతాను సూర్య అని. ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ ఆవిడ చేత ఉత్తరం ఎందుకు రాయించారండి? అంటే ఎందుకు అంటే షీ సెడ్ తప్పు చేశాను అనేది కనీసం షీ షుడ్ అగ్రీ, యూనో ద ఎంటైర్ జస్టిఫికేషన్ ఇస్ ఆ లెటర్లో మెయిన్ పాయింట్ ఏంటి అంటే నేను తప్పు చేసి ఉండొచ్చు సూర్య, కానీ నాకు అంటే తను చేసిన తప్పు, దట్స్ వాట్ ఐ మీన్, ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్ ఏ వెళ్ళిపోవడం అనేది జస్టిఫికేషన్ కాదు, కానీ ఆ పాత్రకు అంతకన్నా లేదు. సో షీఈస్ అగ్రీయింగ్ హర్ మిస్టేక్. సినిమాలో ఒక డైలాగ్ ఉంది ఫస్ట్ హాఫ్లో, అద్దం మీద ఇలా వేలుతో రాస్తూ నేనంటూ లేకుండా చేయి సూర్య, దాన్ని సెకండ్ హాఫ్లో మీరు కన్వే చేశారు. సో అది చాలా పోయిటిక్గా ఉంది. ఇంకో డౌట్ అంటే ఈ క్యారెక్టర్ నేమ్స్ సూర్య సంధ్య అనేది నాకు అనిపించింది, మీరు ఆ పాత్రలకు ఆ పేరు ఎందుకు పెట్టారు అనేది. సంధ్య అంటే ఈవినింగ్ సూర్యుడు, సో ఈవినింగ్ టైంలో సూర్యుడు ఎక్కువసేపు ఉండడు. సో సంధ్య లైఫ్ లో అంటే సంధ్య సూర్య కూడా ఎక్కువసేపు కలిసి ఉండరు అనే ఫీలింగ్ తో మీరు ఆ నేమ్స్ పెట్టారా లేక వేరే ఏమన్నా? జస్ట్ కేమ్ అండి, నాకు అంత క్యాలిక్యులేట్ ఏం లేదు. సంధ్య ఇస్ ఎ వర్డ్ ఐ లైక్ బికాస్ చాలా ఈజీగా పలకొచ్చు. సో నరేషన్ అంతా పోయిటిక్ గా ఉంది కాబట్టి ఐ థింక్ యు మైట్ హావ్ థాట్ పోయిటిక్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆల్సో. అంటే సంధ్య ఇస్ తెలుగు వర్డ్ పిలవటానికి, ఇంకొక పేరు కన్నా ఈ పేరు అయితే బాగుంటుంది అనిపించింది. అబ్సల్యూట్లీ దిస్ నో మీనింగ్ ఇన్ దట్. తర్వాత ఎంత రీడ్ చేసినా ఏం చేసినా నేనైతే అది క్యారీ జస్ట్ లైక్ దట్. నా మెయిన్ డౌట్ అంతా నిహారిక మీదే ఉండేది, ఎందుకంటే అంతకుముందు తన యాంకర్గా చేశారు, తర్వాత ఒక టీవీ సిరీస్లో చేశారు, అంటే కొద్దిగా అల్లరి పిల్లలాగా కనిపించారు అన్నమాట. సో ట్రైలర్ చూసినప్పుడు ఇంత ప్యూర్ లవ్ స్టోరీలో ఎలా ఇమడగలరు అని చెప్పి డౌట్ వచ్చింది, బట్
మూవీలో ఎక్కడ నాకు నిహారిక కనపడలేదు, సంధ్య మాత్రమే కనపడింది. ఐ థింక్ దిస్ గ్రేట్ షుడ్ బి గివెన్ టు యూ. ఐ మీన్ ఐ గివ్ ద క్రెడిట్ టు బోత్ మై యాక్టర్స్. కారణం ఏంటి అంటే ద వే దే కనెక్టెడ్ టు ద క్యారెక్టర్స్ ఆఫ్ ద స్క్రిప్ట్. నాతో నా ట్రావెల్ ఎంటైర్ ఫిలిం ఆ కథ చెప్పినప్పటి నుంచి ఈ రోజు వరకు మై ట్రావెల్, ఐ నో, ఐ డోంట్ నో హూ ఇస్ నిహారిక ట్రూలీ, ఐ నో ఓన్లీ సంధ్య. సో బికాస్ త్రూ అవుట్ ట్రావెల్ షీ బిహేవ్డ్ మీ యాజ్ సంధ్య, అండ్ శౌర్య కూడా అంతే, హీ బిహేవ్డ్ టు మీ యాజ్ సూర్య. అండ్ ద లవ్ దే హ్యాడ్ ఫర్ ద స్క్రిప్ట్ అండ్ ద కమిట్మెంట్ దే హ్యావ్ ఫర్ ద క్యారెక్టర్స్ దే, ఐ మీన్ దే బిలీవ్డ్ ఇన్, అది బిలీవ్ చేయకపోతే ఈ కెమిస్ట్రీ రాదు, ఇంత అందంగా యాక్ట్ చేయలేరు కూడా. దే బిలీవ్డ్ ఇట్, దే నెవర్ క్వశ్చన్, దే నెవర్ ఇట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ మీ ఇట్స్ నాట్, ద క్రెడిట్ ఈస్ ద యాక్టర్స్ హూ హానెస్ట్లీ దేర్ ఇస్ నథింగ్ మోడెస్టీ ఇన్ దాట్. ఓకే, మేబీ ఐ మే ఐ ఫెసిలిటేటెడ్ ఏ ప్లాటర్ ఫర్ దెమ్ విచ్ అండ్ దాన్ని రియల్ గ్లామరైజ్ చేస్తుంది మట్టు కాలేదు. అండి, నా పేరు రాజ్, ఐఎమ్ ఆల్సో డైరెక్టర్. యా, ఐ నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది వండర్ఫుల్ ట్రీట్ యూ హావ్ గివెన్. థ్యాంక్ యూ సో మచ్. అంటే యాజ్ అ గాయ్ హూ రిప్రజెంట్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడాలి అంటే ఇది ఒక ఒక వండర్ఫుల్ బ్రీత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. చాలా వింటూ ఉంటాము, ఒక చిన్న కొత్తదనం ఒక 5 మినిట్స్ చూపిస్తేనే చాలా గొప్పగా మనకి కనిపించి ఇండస్ట్రీని మార్చేస్తుందన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఈ సినిమా కనుక ఇండస్ట్రీని మార్చకపోతే దెర్ ఇస్ ఎ హ్యూజ్ ప్రాబ్లమ్ రూటెడ్ విత్ ఇన్ ది ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్, దట్ ఐ కెన్ టెల్ యూ. దిస్ హెస్ గాట్ దట్ పొటెన్షియల్. ఒక మనసు అనే సినిమాకి ఆ పొటెన్షియల్ ఉందని నేను నమ్మి ఇక్కడికి వచ్చాను. సో టాక్ అబౌట్ యువర్ ప్యాషన్. What is the passion that drove you into the thing? Passion is the emotion of the script andi. Ante oka manishi meda ishtanni enta andanga chupiste baaguntundi anede na, I mean, this thing. So ide kadanni nenu Hyderabad lo kuda teyachu. See, ante passion is in the heart. Danki location avasaram ledhu. Correct. Right, I can within the walls also they both can spend roju poddina okoka floor lo okoka vidhanga maatladochu. కానీ వై ఐ జస్ట్ వెంట్ అవుట్డోర్ అండ్ మేడ్ ద ఫిల్మ్ ఏంటి అంటే, వెన్ ఇట్ కమ్స్ టు సినిమా ఇట్ హ్యాస్ టు బీ షోన్ టు ఎవ్రీబడి. అంటే వాళ్ళకి అంబియన్స్ కూడా ఇంపార్టెంట్, దే షుడ్ ఫీల్ దాట్ ఆ క్యారెక్టర్స్తో పాటు దే షుడ్ ఫీల్ ద అంబియన్స్ అన్న ఆస్పెక్ట్ ఒకటి దట్ డ్రో మీ టు సచ్ ఎ బ్యూటిఫుల్ విజువల్స్. యాక్చువల్గా ఫిల్మ్కి సూపర్ విజువల్స్ అండి, కాంప్లిమెంట్స్ టు యువర్ కెమెరామెన్ ఆల్సో. యా, షూర్ అండి, ఫెంటాస్టిక్. సినిమా ఈజ్ నా ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ విజువల్ అండ్ సౌండ్, ఆ రెండు పర్ఫెక్ట్ బ్లెండింగ్ అయితేనే యూ గెట్ ద రియల్ ప్రోడక్ట్. సో ఇలాంటి దీనికి మళ్ళా నేను అంతే కైండ్ ఆఫ్ ఇంటెన్స్ మ్యూజిక్ కావాలనుకున్నాను. సునీల్ కాశ్యప్. యా, సునీల్. సో వి వెంట్ అకార్డింగ్ టు ద మూడ్ ఆఫ్ ద స్క్రిప్ట్, మూడ్ ఆఫ్ ద స్క్రిప్ట్ టు ఆ క్యారెక్టర్స్. సో అకార్డింగ్లీ వి వెంట్ టు ద రాగా బేస్డ్ మ్యూజిక్. తన నేను ముందే చెప్పాను, తన పాటలు కథను నడిపిస్తాయి, కథలో అంటే స్క్రిప్ట్లో భాగమే కానీ కొన్ని సీన్స్ అయిపోయిన తర్వాత ఒక పాట ఎక్కడికో ఏదో లొకేషన్కి వెళ్ళి పాట పాడేసి మళ్ళీ వచ్చి అది కాదు. యా, సో ఎవరో ఇద్దరు పీపుల్ ఉంటారు, వెన్ దేవర్ ఇన్ లీవింగ్ లైఫ్ టుగెదర్ వాళ్ళిద్దరు బతుకుతూ వాళ్ళ మధ్యలో సంగీతం ఉంటుంది, వాళ్ళిద్దరు పాటలు వింటూ ఉంటారు, పాటల గురించి మాట్లాడుకుంటారు, పాటలు వెళ్తూ ఉంటారు. వాళ్ళిద్దరు సడన్గా వెళ్ళి ఎక్కడో పాట పాడేసుకుని ఒక మనాలీలో మళ్ళీ వచ్చి ఇక్కడ లైఫ్ కంటిన్యూ చేయరు. కథ ఇస్ సో రియలిస్టిక్. సో ఐ వెంట్ అది అంతే రియలిస్టిక్ పోర్ట్రేట్ చూపిద్దాం అంటే, వెన్ రియలీ టూ పీపుల్ హ్యావ్ దట్ ఇంటెన్స్ కనెక్షన్ టు దెమ్, ఇద్దరి మధ్య అది సెల్యులాయిడ్ ఫామ్లోకి తీసుకొస్తే ఎలా ఉంటుంది, సెల్యులాయిడ్ ఫామ్ ఎలా ఉంటుంది అనేది కదా. ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు ద సెల్యులాయిడ్ ఫామ్. I love the film so much. So, congratulations. Thank you so much, Andy. And there's one point I missed in the sense, finally, today making a film is not important, Andy. Everybody is making a film. That's not issue. But taking that film to everybody, that's a promotional aspect, you know. That is the actually huge challenge. ఈ రోజు ఒక మనసు రీచ్ అయింది అంటే ఇట్ ఈస్ నాట్ బికాస్ రామరాజు హెస్ మేడ్ ఎ ఒక మనసు. రామరాజు ఒక మల్లెల తీరం కూడా తీశాడు, కానీ మల్లెల తీరం రీచ్ అవ్వంది ఒక మనసు రీచ్ అయింది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. అది క్రెడిట్, ఎంటైర్ క్రెడిట్ గోస్ టు శ్రీధర్ గారు, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్. అండ్ ఐ సపోర్ట్ మై అండ్ మై హై గ్రేట్ గ్రాటిట్యూడ్ ఫర్ మై అదర్ ప్రొడ్యూసర్స్ లైక్ యునో TV9. అసలు వితౌట్ TV9 అసలు ఈరోజు ఈ ప్రాజెక్ట్ అసలు నేను ఇనిషియేట్ అయ్యేవాడిని కాదు. సో ఇట్ ఈస్ ద ఇనిషియేషన్ హ్యాపెన్ విత్ TV9, దెన్ డాక్టర్ కాంతి and Dr. Krishna Bhatt from US, they didn't, you know, they believe that you have strength, that's it. They didn't go with my script also. Nalge kadale pinchaledu,
నరేషన్స్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. సమ్ వేర్ దే బిలీవ్డ్ ఇట్ బ్లైండ్లీ. హాయ్ సార్. హాయ్ అండి. కంగ్రాట్స్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా తీసినందుకు. మీకు, శ్రీధర్ గారికి, టీవీ9 వాళ్ళకి థ్యాంక్స్ సార్. అసలు అంటే ఒక అందమైన లవ్ స్టోరీ చూసి చాలా రోజులు అయిపోయింది సార్. సఖీ ఎప్పుడో నేను చిన్నప్పుడు వచ్చింది సార్. దాని తర్వాత నేను చూసిన సఖీ మాత్రం ఒక మనసు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఒక జీవితాన్ని మల్లెపూలు తోటి పోలుస్తారు కదా సార్, వాడిపోయిన జీవితం అన్నట్టు మల్లెపూలు ఇచ్చినప్పుడు కొత్తగా అనిపించింది సార్. అంటే ఒక వండర్ఫుల్ ఫీలింగ్ అన్నమాట మూవీని. అండ్ క్లైమాక్స్ అయితే డైరెక్ట్ కళ్ళని తెలియకుండా నీళ్ళు వచ్చేస్తాయి ఎందుకో కానీ వెరీ మచ్ కనెక్టెడ్. ఇక్కడైనా అబ్బాయి రోజ్ ఫ్లవర్ నచ్చలేదు అంటాడు. ఇక్కడ సూర్య సంజయ్కి రోజ్ ఫ్లవర్ ఇస్తాను అనమాట. నాకు నచ్చదు గులాబీ, నాకు నచ్చదు ముళ్ళు ఉంటాయి కదా సూర్య అని అంటది. అవును. ఒక అమ్మాయి చేసి చెప్పించడానికి రీజన్ ఏంటి? అండ్ అంటే మేబీ అమ్మాయి అంత సెన్సిటివ్, సీ దట్స్ వాట్ సంధ్య ఇస్ సెన్సిటివ్ రైట్. కాబట్టే ఆ స్థితి ఒక జీవితకాలం చేసుకుంది. లేకపోతే తను 3 ఇయర్స్ మనిషి కనిపించకపోయి ఉంటే కనుక ఎప్పుడో మదర్ అంటుంది కదా, కొన్ని మార్పు అనేది కాలంతో పాటు మార్పు అవసరం, మర్చిపోవాలి అది ప్రేమైనా అంటే. మర్చిపోయేదైతే ఎప్పుడో పోయేదమ్మా ఇష్టం, పోయేది కాదు అని చెప్తుంది. గులాబీ వెన్ యూ సీ బ్యూటిఫుల్నెస్ రైట్, కింద ఉండేది దెర్ ఇస్ ఎ పెయిన్. యాక్చువల్గా పెయిన్లో ఆ సెన్సిటివ్ పీపుల్కి దే అండర్స్టాండ్ దాట్. ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతున్నారు, ప్రతి ఒక్కరికి వాళ్ళ లవ్ స్టోరీ గుర్తొచ్చేలా ఉంది ఒక మనసు సినిమా. అండ్ వాడిపోయిన మల్లెపూలు అనుభవాలు ఉంటాయి. సో ఈ సీన్లో అండ్ తను ఆ వాడిపోయిన మల్లెపూలు పెట్టుకోవడంలో తను ఎలాంటి అనుభవాల గురించి మాట్లాడుతుంది అక్కడ, అసలు ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి అసలు ఆ సినిమాలో, ఆ సీన్లో, పర్టికులర్ సీన్లో తను ఆ వాడిపోయిన మల్లెపూలు పెట్టుకోవడానికి? షీ ఆల్రెడీ డిసైడెడ్ అండి, షీ నోస్ దాట్. సో మేబీ ద మూమెంట్ షీ నోస్ దాట్ ఇంకా మిగిలింది అనుభవమే. సంధ్య అనేది వాడిపోయిన మల్లెపూవే. సో సంధ్య అనే పాత్రే ఒక అనుభవంగా మిగిలిపోతుంది ఇంక అక్కడ. షీ నోస్ దాట్ షీఈస్ లీవింగ్ దిస్ వరల్డ్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్, అనుభవం. అయిన వెంటనే ద వే ద మూమెంట్ షీ పుట్స్ ఆన్ ద గ్లాస్ అక్కడ షీ వాస్ కలెక్టింగ్ ఆల్ ద మూమెంట్స్ ఆఫ్ దియర్ లైఫ్, అనుభవాలే కదా. లిరిక్స్ రాసేటప్పుడు మీరు లిరిక్స్ కూర్చునేటప్పుడు నాకు ఇదే కావాలి అని అనుకున్నారా లిరిక్స్? రామ్ జోగి శాస్త్రితో కానీ ఆయన భాస్కర్ భట్ల గారితో కానీ వాళ్ళకి నేను కథని చెప్పాను. ఎవరికైనా సరే, ఈవెన్ మ్యూజిక్ సునీల్కి కూడా ఐ నెరేటెడ్ ద స్టోరీ, దిస్ ఇస్ హౌ ఇట్ విల్ బీ లైక్ ఏంటి అనేది. నీ సాంగ్ ఈ ప్లేసింగ్లో ఇలా స్టార్ట్ అవుతుంది, ఇలా కావాలి, నీ సాంగ్లో నాకు ఇలా డైలాగ్స్ ఉంటాయి, సో ఎవ్రీథింగ్ విల్ బీ ఇట్ ఈస్ లైక్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్. మనసున్న ఫిల్మ్ మేకర్, ఒక మనసు ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. హలో మధుర శ్రీధర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్యులేషన్స్. థాంక్ యూ. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఒక మనసు గురించి? యా, ఫస్ట్ నుంచి అంటే ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చేయాలి అనేది మా ఇద్దరు కోరిక అన్నమాట. అండ్ ఎలాంటి డీవియేషన్స్ తీసుకోకుండా కథ మీదనే ఫోకస్ చేద్దాం అనుకున్నాము. సో ఆ ప్రాసెస్లో కొంతమందికి అంటే నచ్చకపోవచ్చు కూడా, ఎందుకంటే కమర్షియల్ ఎలిమెంట్స్ అని అవి వాళ్ళు వీళ్ళు చూస్తూ ఉంటారు. బట్ మనం మాత్రం కథకే స్టిక్ అవుదామని ఇట్స్ ఎ కాన్షియస్ డెసిషన్ అన్నమాట. సో ఆ డెసిషన్ నచ్చిన వాళ్ళే కదా ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ అంతా. ఒక వాంటెడ్ పెయిన్, ఒక స్వీట్ పెయిన్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉంటుంది. అంటే జనరల్గా మీరు ప్రేమ అంటే పెయిన్ అని డిసైడ్ అయిపోయారా, లేకపోతే ఎందుకు స్టార్టింగ్ నుంచి తెలియకుండానే మనసు బరువుగా ఉన్నట్టు ఆ మూవీతో క్యారీ ఫార్వర్డ్ అయిపోయి ఆ పెయిన్ని ప్రతి ఒక్కరు ఫీల్ అవ్వడం జరిగింది, సో అది ఎలా పాసిబుల్ అయింది? లవ్ అనేది పెయిన్ అనేది ఓపెన్లో చూపించలేదండి. అంటే ఓపెన్ ఇన్ ద సెన్స్ ఓపెన్ చేయటమే ఆల్రెడీ ఎక్కడో మధ్యలో చూపించేసాం సినిమాని, కాబట్టి ఆ మధ్యలో ఓపెన్ చేయటం అప్పటికి వాళ్ళిద్దరిది ఆల్రెడీ ఇస్ ఎ వెరీ క్రూషియల్ పాయింట్ ఆఫ్ లైఫ్లో ఉన్నారు వాళ్ళిద్దరు. సో ఆ పెయిన్ నుంచి వి వెంట్ బ్యాక్ యాజ్ ఎ ఫ్లాష్ బ్యాక్. ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా ఇట్ వాస్ షుగరీ ద మీ టిల్ ఐ మీన్ వాట్ ద ఇన్సిడెంట్ దట్ సపరేట్స్ హెమ్, అప్పటి వరకు పర్ఫెక్ట్గా ఉంటుంది. లేకపోతే సి నిన్న లేనంత సాంగ్ కానీ, ఆల్ దోస్ సాంగ్స్ వేర్ హృదయమా, దే వేర్ లైక్ వెరీ ఐ మీన్ లవ్లో ఉన్న ఫ్లవరింగ్ అంతా ఉంది కదండి. సినిమా చూసి ఆ పాయింట్ వచ్చినప్పుడు లిటరల్లీ నాకు గొంతులో నొప్పి వచ్చేసి తెలియకుండానే కళ్ళ నుంచి నీళ్ళు అలా వచ్చేసాయి. సో నిజంగానే ప్రేమ ఒకళ్ళ మీద పుట్టిన తర్వాత ఆ ప్రేమ చావదు, ఇంకొకళ్ళ మీద ప్రేమ పుట్టదు అనే డైలాగ్ స్ట్రెస్ చేసి మరీ చెప్తుంది. సో మీరు అట్లాంటి లవ్ స్టోరీస్ రియల్ లైఫ్లో చూసారా? యా, చూసానండి. అందుకే అగ్రీ చేసింది యాక్చువల్ కూడా. ఇది చాలా చూసాం అంటే అలా చనిపోయిన అమ్మాయిలు. నిజంగా చెప్పాలంటే ఇది యథార్థ ప్రేమ కాదే ఇది. నా అంటే నాకు తెలిసి వరంగల్లో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఇలానే అంటే
ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నారు అంటే ఇది ఎంకరేజ్ చేయమని మాత్రం చెప్పట్లేదు, అలా జరిగింది మనం చూపెట్టాము. ఒక మనసులో అందరికీ కనెక్ట్ అయ్యే ఏదో ఒక పాయింట్ ఉంది, మన పర్సనల్ లవ్ స్టోరీస్లో ఏదో ఒక పాయింట్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. సో ఒక మనసులో మీకు మీ పర్సనల్ లైఫ్లో కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? ఓకే, బాగుంది క్వశ్చన్. అయితే అంటే నాకంటే ఆ డైలాగే నన్ను కట్టిపడేసింది, నీ మీద ప్రేమ చావదు, ఇంకొకరి పైన ప్రేమ పుట్టదు. ప్రేమకు చావు లేదంటారు కదా, మరి చచ్చేంత ప్రేమ ఎలా పుడుతుంది? దీనికంటే ముఖ్యంగా నేను చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయింది ఆ పొలిటికల్ బ్యాక్ డ్రాప్. బేసికల్లీ తను జైలుకి వెళ్ళిన కాజ్ కానీ అవన్నీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అండ్ ఆల్సో ఈ కాంటెంపరీ పాలిటిక్స్ను నట్షెల్లో బాగా చెప్పారు, అంటే కుల రాజకీయాలని. 18 ఇయర్స్ వచ్చిన కుర్రాడు ఓటేయడానికి వెళ్తున్నానంటే నాకు తెలుసురా నువ్వు నీ కుల పొడికే ఓటేస్తావు అని. తర్వాత ఆ ఇంకొక సర్పంచ్ క్యాండిడేట్గా పోటీ చేసేవాడు అంటాడు కదా, కాన్ఫిడెంట్గా ఉంటాడు, నా కులం ఓట్లు నాకే పడతాయని. హీరో కూడా ఒక్క సంకోచించాడు, కులాన్ని ఇంకా పట్టించుకుంటామంటే ప్రేమలో పట్టించుకో అమ్మాయి, బట్ రాజకీయాల్లో మాత్రం కులం కావాల్సిందే. అందుకే ఒక డైలాగ్ కూడా అంటాడు, రాజకీయాల్లో ఉన్నంత కిక్ అమ్మాయి ఒక అమ్మాయిలో కూడా ఉండదు అంటాడు. సెకండ్ పాయింట్ అంటుంది కదా, ఏంటి రాజకీయ నాయకులు తెల్ల డ్రెస్సులు ఎందుకు వేసుకుంటారంటే రంగులన్నీ లోపల దాచుకోవాలి కదా, అందుకనే తెల్ల డ్రెస్సులు వేసుకుంటారు. ఇవన్నీ బ్రిలియంట్గా ఉంటాయి డైలాగ్స్ అన్ని కూడా. అలాంటివన్నిటికి బౌల్డ్ అయ్యాం స్క్రిప్ట్ స్టేజ్ లో. డెఫినెట్లీ కంగ్రాట్యులేషన్స్ అండి. అండ్ ఖచ్చితంగా ఒక మనసు ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, అందరి మనసులకి హత్తుకునే మూవీ. అండ్ వన్స్ అగైన్ కంగ్రాట్యులేషన్స్ టు యువర్ గట్స్ అండ్ కంగ్రాట్యులేషన్స్ టు యూ ఫర్ మేకింగ్ దిస్ బ్యూటిఫుల్ మూవీ కాల్ ఒక మనసు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా ఇవాళ వచ్చినందుకు, మీ వ్యూస్ షేర్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. షార్ట్ ఫిల్మ్స్ చాలా మంది తీస్తున్నారు, బట్ ఒక వ్యక్తి పైన ఒకరి పైన 1000 మినిట్స్ 1000 షార్ట్ ఫిల్మ్స్ అనేది వరల్డ్లోనే ఇంతవరకు జరగలేదండి. కాబట్టి దీన్ని ఇంత సో గోస్ట్ బేస్డ్ ఫిల్మ్. ఓహ్, ఐ యామ్ ద గోస్ట్. యు ఆర్ ద గోస్ట్. ఐ కాంట్ ఇమాజిన్ లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ లైక్ అంటే ఇది